బాధ చూడారమ్మ తన ముందు కనుమూసిన తన ఎత్తు కొడుకు కావాలన్నయ్యే. తండ్రి దూరమైన అన్ని నేనే అయినా గారంగా వెంచుకున్నా ఓ కొడుక మరి సెట్లా ఉండాలిరా. మన బైరవారిండ్లల్లా బందుకైతున్నావా బలగాన్ని వదిలినవా శేఖరు దూరమైతున్నావారా అంటూ తల్లి లక్ష్మి చూడు తల్లాడిల్లుతుంటే నీ అక్కలొచ్చిండ్రురా శేఖరు నీ దిక్కు చూస్తుండ్రురా. ఇద్దరక్కల తోడు ఒక్క తమ్ముడు మాకు తోడిడిసి పోతున్నావా ఒరి తమ్మి ఒంటారైపోతున్నావా. తెలుసుకున్నారు నీ మరణ వార్తను చూడు నీ తోటి దోస్తులంతా నీ బలిగాము నీ ఇంటికి వస్తుండ్రురా. అక్కలిద్దరు చేరి ప్రేమగా విలిసేవాడు నా కొడుక నీ అక్కలొచ్చిండ్రురా. తమ్మిలెవ్వరా అంటూ అక్కలేడుస్తుండ్రు నువ్వు లేచి చూస్తావారా అంటూగా తల్లి వలపోతానే. కలివిడిగా ఉంటూ తమ్ము నీలా ఉండేటి బామ్మర్ది లేడంటూ బాధ చూడు. బావాలిద్దరు నీకు అన్నదమ్ములోలే ప్రేమెంతో చూపేవారు ఇప్పుడు నిన్ను గుర్తు చేస్తున్నారు. అల్లుండ్లు కోడళ్ళు అర్చన అభిషేక్
ఇలా ఎత్తుకుని ఎంతో ఆడించి నా మామ దూరమైతున్నాడంటూ వాళ్ళు దుఃఖాన మురిగినారు. దేవుడు చూడు తండ్రి లేని నీపై దేనన్నా చూపాలేడా, నీ ఊపిరి నిలుపాలేదా అంటూ దూరమైన కొడుకు మల్లయ్యను దలసి కన్నీరే వెళుతున్నాడు. గతమంతా నిమరేసుకుంటున్నాడు. తండ్రి కొడుకులు మీరు మన ఇల్లు నొదిలి ఎట్లున్నారంటున్నారు, మీ తాత ఏడుస్తూ కూసున్నాడు. శేఖర్, నీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, మీరు భౌతికంగా మాకు దూరమైనా శాశ్వతంగా ఎల్లప్పుడూ మా మదిలో నిలుసుంటారని శోకతప్త హృదయాలతో ఈ కన్నీటి గీతాన్ని అందిస్తున్నవారు నీ యొక్క మిత్రులు మరియు అన్నదమ్ములు.